మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్వే వీడియోసే మాకు కనిపిస్తూ ఉంటాయి. సో వీ బిలీవ్ దట్ అఖిల గారి లైఫ్ కూడా అంతే ఏమంటారు ఫన్ ఫీల్డ్ ఉంటుంది, నవ్వుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇస్ దట్ ట్రూ ఆర్ ఇంకేదైనా ఉందా స్టోరీ బ్యాకెండ్లో? పెద్ద స్టోరీస్ ఏమి ఉండవండి, కానీ నార్మల్గా అయితే నేను అలానే ఫన్నీగా హ్యాపీగా ఉంటా. ఓకే, ఇలా మారడానికి మటుకు చాలా అప్స్ అండ్ డౌన్స్ ప్రతి లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్. బట్ నేనేంటంటే ఎప్పుడైతే నేను డౌన్ అయ్యానో అక్కడ నుంచి నేను నేర్చుకోవాలి, నేర్చుకుని మళ్ళీ నేను కొత్తగా ఒక పర్సన్లా ఫామ్ అయ్యి మళ్ళీ హ్యాపీగా కంటిన్యూ చేయాలి జర్నీ అన్నది అనుకుంటాను. ఓకే, అలా నాకు చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. నేను ఒక వీడియో చూసాను మీరు, ఆ వీడియో కింద క్యాప్షన్ చదివే స్పెసిఫికల్లీ, మ్యూజిక్ కూడా హైనానా మ్యూజిక్, దాని కింద క్యాప్షన్ గుర్తుందా మీకు? గుర్తుందండి, అది మటుకు వెరీ రీసెంట్ గా కాబట్టి అది గుర్తుంది. అందుకని అడిగాను అనమాట, క్యాప్షన్ కి బిహైండ్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా. ఐ హావ్ సీన్ దిస్, అంటే నేను ఇంటికి వెళ్లకుండా చాలా డేస్ బయట ఉండిపోయింది ఉంది, ఎందుకంటే నన్ను హ్యాపీగా చూడాలనుకుంది వాళ్ళు మాత్రమే కదా, సో వాళ్ళని బాధ పెట్టద్దు అనే ఇంటెన్షన్ తో నేను బయట ఉండిపోయాను. సో అందుకని మరి అంత ఏమైంది? నార్మల్ గానే నా ఫ్యామిలీ నాకు చాలా అటాచ్డ్ అండి, నేను కొంచెం ఏదైనా ఫీల్ అయినా సరే కెరియర్ పరంగా గానీ ఎలాగైనా వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. ఓకే, సో నేను నార్మల్ గా సెపరేట్ గా ఉండేదాన్ని జాబ్ పర్పస్ కని చెప్పి. కొన్ని ఇష్యూస్ సిచ్యువేషన్స్ అనేవి చాలా డౌన్ చేస్తాయి, కెరియర్ పరంగా, జాబ్ పరంగా, ఫ్రెండ్స్ పరంగా చాలా అప్స్ అండ్ డౌన్స్ అవ్వేవి. ఆ పర్టికులర్ ఫేస్ కూడా నాకు చాలా లోగా అలాగా అనిపించింది, అందున ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వచ్చింది కదా నాకు, అప్పుడు చాలా లో అయిపోయాను. బిట్రేయల్స్ ఉన్నాయా? ఉంటాయండి డెఫినెట్గా, అసలు చిన్నప్పటి నుంచి ఉందండి నాకు. నా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు అందరూ కొంచెం డిఫరెంట్గా ఉండేవాళ్ళు, అలాంటివి ఉంటాయి కానీ మరీ అరే లైఫే డ్యామేజ్ అయిపోయి అంత బిట్రేయల్స్ ఉంటాయి. కానీ ప్రతి లైఫ్లో ఉంటుంది నార్మల్గా, ఒక ఒక పర్సన్ నమ్మిన తర్వాత వాళ్ళు మోసం చేయడం అనేది చాలా ఈజీ, అంటే చాలా ఆఫెన్ జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ విషయంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. నాకేంటంటే నేను చెప్పాను కదా అండి, చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, సో వాళ్ళ వల్ల ఏదన్నా కొంచెం అటు ఇటు అయ్యింది అని తెలిస్తే నేను ఎక్కువ ఫీల్ అవుతాను, లేదంటే అసలు దేన్ని అంతగా పట్టించుకోను, దేని గురించి ఎక్కువ ఆలోచించను, అలా వెళ్ళిపోతా. ఆ ఫేస్ మటుకు నాకు చాలా లో అనిపించింది. నేను ఏంటంటే ఓకే నేను ఫస్ట్ సెట్ అయిపోవాలి, తర్వాత అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం, లేదంటే వాళ్ళు చూస్తే తెలిసిపోద్ది అరే ఏంటి ఇలా ఉంది అని చెప్పి. ఓకే, అందుకు నేను అలా దూరంగా ఉన్నా, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళా బ్యాక్ టు నార్మల్ లైఫ్. ఫ్రమ్ దేర్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అనేది యు స్టార్టెడ్ డూయింగ్ దట్? అంతే అండి, సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి అలా స్టార్ట్ చేసుకున్నా. ఓకే, వదిలేసేయాలి, ఏదో ఏం జరిగినా సరే. సో ఎర్లీ కదా, సెవెంత్ ఆర్ ఎయిత్? అంతే అండి, అంటే ఆ టైంలో నేనేంటంటే ఎర్లీగా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను. ఓకే, నాతో ఉండే వాళ్ళందరూ పెద్దవాళ్ళే, నేనే చిన్నదాన్ని, అంటే సబ్ జూనియర్స్ ఏజ్ నాది సేమ్ అవుతుంది. ఈ పెద్దవాళ్ళందరూ కొంచెం గట్టిగా ఆట పట్టించడం, నేను ఎప్పుడూ చెప్తాను సర్కాజంలో రెండు ఉంటాయి, హెల్దీ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది, నవ్వులు పాలు చేయడం. అలాంటి చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఓకే వీళ్ళతో నేను గొడవపడి వాళ్ళతో నేను మళ్ళీ ఓ మాటకి మాట అని నా పీస్ నేను పోగొట్టుకోకూడదు, వదిలేసేయాలి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి నెలకూడదు, వాళ్ళు నా దగ్గర రానికూడదు, ఇలా పెట్టుకునేదాన్ని ఓకే ఫర్గెట్, ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంతే ప్లీజ్ అలా ఫాలో అవుతుంది. త్రూ అవుట్ ద జర్నీ చాలా కూల్గా అలా మెయింటైన్ చేస్తూ వచ్చారు. కూల్ అండి, ఒక్కొక్క సిచ్యువేషన్ నేను బర్స్ట్ అయిపోతా అండి. మా అన్న విషయంలో అయితే అసలు నేను ఇంత కూడా దాచుకోను. ఓకే, అందుకే నాకు ఏంటంటే ఏదన్నా అటు ఇటు అనిపిస్తుంది అంటే నేను అన్నకు కాల్ చేస్తా, ఏం చేస్తున్నాడు ఏంటి అని చూసి. ఓకే, సో అన్న దగ్గర మటుకు ఎలాగంటే అలా ఉంటా. నార్మల్ లైఫ్లో అయితే చాలా కూల్గా, ఏది పెద్ద ఆలోచించను, దేనికి రియాక్ట్ అవ్వను, జస్ట్ రెస్పాండ్ అవుతా కానీ రియాక్ట్ అవ్వను. ఓకే, ఫ్రెండ్స్ విషయం మటుకు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నా స్మాల్ సర్కిల్ అలాగే పెట్టి. టార్చ్ బేరర్ ఎవరు మీకు అంటే, ఏం చేసినా సరే ఎంత పోరన్నా సరే ఫస్ట్ వెంటనే ఆ పర్సన్కి చెప్పుకోవడమో లేదంటే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవడమో, ఎవరు అలా? ఒక్కళ్ళని కాదండి. ఓకే, పేరెంట్స్ ఫస్ట్, అమ్మ నాన్నకి డెఫినెట్గా చెప్తా. ఓకే, అమ్మ నాన్నకి చెప్తే మా అన్నకి వెళ్ళిపోద్ది ఆబ్వియస్లీ. సో అమ్మ నాన్న అన్న ఫస్ట్. వాళ్ళు కాకుండా అయితే నాకు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఓకే, తనకి మటుకు నేను అప్డేట్ ఇస్తూ ఉంటా, ఇది ఈ రోజు ఇది జరిగింది, ఈ రోజు ఇది జరిగింది అని అప్డేట్ ఇస్తాను. అలాగా ఆ ఫ్రెండ్ కి ఎవ్రీ నైట్ కాల్ చేసి చేస్తారండి, మర్చిపోతానని వాళ్ళకి తెలుసు, సో వాళ్ళే కాల్ చేస్తూ ఉంటారు. అలాగా ఫర్గివ్ అండ్ ఫర్గెట్ లో మీరు మీ నార్మల్ లైఫ్ కూడా మర్చిపోతూ ఉంటారు? నార్మల్ గా మర్చిపోతానండి.
ఉండేదండి ఎక్కువ. నాకు ఇప్పుడు నిన్న ఏం జరిగిందంటే నాకు గుర్తుండదు, 60% నేను మర్చిపోతా, ఏదైతే 40% ఇంపార్టెంట్ మర్చిపోకూడదు అంటే మటుకు నేను రాసుకుంటాను. మేబీ వర్క్ రిలేటెడ్ గుర్తుపెట్టుకుంటా. వర్క్ రిలేటెడ్ అసలు 100% మర్చిపోతా అండి, దాంట్లో అసలు ఎలాంటి ప్రసక్తి లేదు. లేదంటే నేను న్యూ డే స్టార్ట్ చేయలేను. రోజు జరిగే ఎస్కలేషన్ కాల్స్ అవన్నీ మర్చిపోతేనే బెటర్ నాకు. అందుకే ఫస్ట్ కాన్షియస్ గా మర్చిపోవడం స్టార్ట్ చేసా, తర్వాత అసలు అదే అలవాటు అయిపోయింది. రియల్ లైఫ్ నా లైఫ్ లో ఏదైనా ఇంపార్టెంట్ విషయం గుర్తు పెట్టుకోవాలని గుర్తు పెట్టుకుంటా, లేకపోతే ఎక్కువ గుర్తుండదు. అసలు గుర్తుండదు. ఓకే, దీస్ టూ ఆర్ వెరీ కామన్ క్వశ్చన్స్ ఇన్ మై ఇంటర్వ్యూస్. వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు అఖిల గారు? ఒక్కటి కాదండి, చాలా చాలా ఉన్నాయి, బట్ నా ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఇప్పటికీ నాకు గుర్తుంది. నేను నార్మల్గా చాలా ఇంట్రోవర్ట్, చిన్నప్పుడు అసలు ఒక పర్సన్ నాతో వచ్చి మాట్లాడినా నేను మాట్లాడను, ఇంకా నేను వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అనేది జరగదు. మా అన్న కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్ చిన్నప్పటి నుంచి, సో టూ డిఫరెంట్ పోల్స్ మేమిద్దరం. అలాంటిది అంత ఎవరితో మాట్లాడకూడదు అలా ఉన్నదాన్ని చెస్ ఆడేదాన్ని గట్టిగా. చెస్ లో లైన్స్ క్లబ్ అనేది ఉండేది, సో ఆ డిస్ట్రిక్ట్ కి నేను రిప్రజెంట్ చేస్తూ ఫస్ట్ వచ్చాను. అప్పుడు అసలు ఇంకా ఫుల్ ఎక్కేసాను అనమాట నేను, అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పుడు ఏ స్పోర్ట్స్ లో ఉండేదాన్ని కాదు, ఏ యాక్టివిటీస్ లోకి వెళ్ళేదాన్ని కాదు, అమ్మో అందరూ ఉంటారు నేను వెళ్ళకూడదు అన్న ఇంట్రోవర్ట్ నేచర్ ఉండేది. ఫస్ట్ టైం నాకు చెస్ ఆడాలనిపించింది. అది ఎందుకు అంత హ్యాపీ అంటే నాకు రాదు చెస్, నేను అప్పటికప్పుడు నేర్చుకుని ఇంకా 24 hours అలానే ప్రాక్టీస్ చేసేదాన్ని హాలిడేస్ లో. ఎప్పుడు ఇంకా ఉంది అంటే అలా ఆడుకుని, అప్పుడు నాకన్నా పెద్దవాళ్ళు చాలా మంచిగా ఆడేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని నేను ఇంకా ఓడించుకుని గెలవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే మీకు వెంట వెంటనే ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అలా వచ్చేస్తా అండి? అలా ఏం రాదండి, అసలు చాలా కష్టపడుతుంది. గిటార్ వస్తుంది, చెస్ వస్తుంది, ఏదైనా అనుకుంటే అలా చేసేస్తున్నారు కదా అని అనుకుంటే మటుకు అది అయ్యే వరకు నేను దాని మీద ఉంటాను. అంటే అన్ని దాంట్లో మళ్ళీ ఉంటాను అనుకో చెప్పలేను. ఓకే, బాగా ఇష్టం ఇంక ఇది నాకు నేర్చుకోవాలని ఉంది అంటే మటుకు నేను నేర్చుకునే వరకు నేను వేరే వాటిల్లో ఎక్కువ ఇంకా ఫోకస్ పెట్టాను, దాని మీదే ఫోకస్ పెడతాను. నేర్చుకోవడానికి మాట చాలా కష్టపడతానండి, తొందరగా అర్థం కావు, అంత తొందరగా రాదు, హార్డ్ వర్క్ అంతే. ఓ సూపర్, హ్యాపీయెస్ట్ చెప్పారు కాబట్టి అలానే సాడెస్ట్ మూమెంట్, బాగా కూర్చొని ఏడ్ చేసిన రోజులు. సిల్లీ ఉన్నాయి, చాలా సీరియస్ ఉన్నాయి. ఫస్ట్ సిల్లీ చెప్తా, 10th class లో నాకు ఇన్ని మార్క్స్ రావాలి అని నేను ఫిక్స్ అయ్యాను. ఓ ఆ మార్క్స్ రాలేదని చెప్పి నేను ఎక్కెక్కెక్కే, ఇంకా ఎందుకు ఏడుస్తున్నానో తెలీదు, గట్టి గట్టిగా ఏడుస్తున్నావు, మా డాడీని మళ్ళీ పేపర్స్ ను కరెక్షన్ చేయించేలా చెయ్యినా, నాకు నా వల్ల కావట్లేదని నేను ఏడుస్తున్నా. అది ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే అసలు నేనేనా అని అనిపిస్తుంది, ఎందుకంటే దాని తర్వాత నేను ఏ రోజు మళ్ళీ మార్క్స్ చూసుకోలేదు. ఓకే, వదిలేసా, కంప్లీట్ గా వదిలేసా. ఇంకా బాగా సీరియస్ మూమెంట్ అంటే మటుకు నాకు మా అమ్మమ్మ తాతయ్య చాలా క్లోజ్ అండి, చాలా అంటే చాలా క్లోజ్. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇద్దరు పాపం చనిపోయారు, అప్పుడు మటుకు ఇంకా ఎక్కెక్క ఏడిచాను. అంటే అమ్మ ముందు ఏడిస్తే చాలా బాధపడతారు, ఇప్పటికే తను బాధపడుతున్నారని పక్కకు వచ్చి అరే కూర్చుని నా అంతట నేను అలాగ సెట్ అయ్యే వరకు అలా ఏడ్చుకుని, తర్వాత మళ్ళీ అంటే వచ్చేసేయాలి, ఎమోషన్ వచ్చేసేయాలి బయటికి. మనం లోపలే పెట్టుకుంటే మటుకు అది అక్యూములేట్ అయ్యి దేనికో దారి తీస్తుందని నేను నమ్ముతా. అందుకే నేను అలాగా బాగా ఏడ్చిన సందర్భం. అంటే ఎందుకు సడన్ గా ఏమైంది అంటే అమ్మమ్మది హార్ట్ అటాక్ అండి, అస్సలు తెలియలేదు మాకు. తాతయ్యది కోవిడ్, వస్తారో నేనైతే ఇంకా వస్తారనే హోప్ లో ఉన్నా. తన న్యూస్ వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా హోప్ తోనే ఉన్నా అలాగేం కాదులే అని. తీసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఓకే, కోవిడ్ టైంలో డిమైజ్ కి ప్రాబ్లం ఏమైనా అయిందా? అంటే వెళ్ళనివ్వలేదు కదా ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా, ఇట్లా డాక్టర్స్ చూసేయడం అలా చేశారు కదా, అలా ఏం ప్రాబ్లం లేకుండా వెళ్ళారా మీరు? తాతయ్య దగ్గరికి వెళ్ళలేకపోయానండి, అసలు నాట్ ఎట్ ఆల్ వెళ్ళాడు, అప్పుడు చాలా పీక్ లో ఉంది కోవిడ్. నాన్నది తర్వాత మళ్ళీ నాన్న కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు కోవిడ్ వల్ల. అప్పుడు కూడా చాలా అంటే చాలా భయపడిపోయి చాలా ఏడిచి చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఇంకా అప్పుడు వెళ్ళనిచ్చారు లోపలికి వెళ్ళడం చూడడం అలాంటివి అవుతాయి. కోవిడ్ ఎందుకు వచ్చిందంటే ఒక వీడియో చేశారు కదా మీరు, సైంటిస్ట్ లే కనిపెట్టలేదు, మన వాళ్ళు మాత్రం చెప్పేస్తారు. అదేస్తారు, నాకు వచ్చింది 2 times వచ్చింది. నేనైతే నాకు వచ్చినప్పుడు నేను చాలా పర్టికులర్ అయిపోయేదాన్ని, ఎవరిని అసలు ఇంటి దగ్గరకు రానిచ్చేదానికి. టాబ్లెట్స్ అయినా ఏదైనా సరే అమ్మ వాళ్ళు తీసుకుంటారు, అన్న తెచ్చేవాళ్ళు కానీ
అసలు ఎవరిని నేను వెళ్ళేదాన్ని కాదు. కానీ నా ఫ్రెండ్స్ మటుకు నువ్వు అది అందుకే వచ్చింది, నువ్వు సరిగ్గా తినవు అందుకే వచ్చింది. బాబు ఏంట్రా మీరు భలే కనుక్కుంటున్నారే, సైంటిస్ట్లే కనుక్కోలేరు అని భలే కనుక్కుంటున్నారు మీరు అనిపించింది. మీరు కరోనాలో రూమ్ లో కూర్చొని వీడియోస్ చేశారు కదా, గిటార్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా హాలిడేస్ వస్తాయి, అదే లీవ్స్ ఇచ్చేస్తారు మాకు. ఇంకా టైంలో ఏం చేస్తానండి, ఇంకా గిటార్ పట్టుకోవడం, వీడియోలు చేసుకోవడం. కరోనా వచ్చిందని భయం లేదు మీకు? గిటార్ వచ్చింది, గిటార్ వచ్చి కదా అని హ్యాపీ. ఒక్క టైంలో అయితే అవుట్ అనుకున్నా అండి, ఇంకా చాలా నాకు బ్రీతింగ్ ఇష్యూ వచ్చేసి ఇంకా అవుట్, ఇంకా రేపటితో ఇంకా అయిపోద్ది ఏమో అని అనిపించింది. అంటే అలా అనొద్దు అడగొద్దు కూడా, ఆ మూమెంట్ లో ఏం చేద్దాం అనుకున్నారండి? ఏం లేదండి, ఏసీ వేసుకుని పడుకుందాము అనిపించింది. అంత మించి ఎక్కువ అదే చెప్తున్నాగా, ఎక్కువ సెకండ్ థాట్ అనేది నాకు ఉండదు. ఓకే, అప్పుడు అసలు ఏసీ వేసుకోకూడదు అన్నారు. నాకు సమ్మర్ లో వచ్చింది, ఆ దీని వల్ల నాకు ఉక్కగా ఉంటే నా వల్ల అవ్వదు. ఓకే, సో అది అయినా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు నాకు ఇంకా బ్రీతింగ్ చాలా ఇష్యూ అనిపించింది. అప్పుడు ఆక్సిజన్ కూడా ప్రాబ్లం ఉండింది కదా ఇక్కడ, అంటే నాకు మరీ అంత పీక్ టైమ్ లో రాలే. నాకు అవైలబిలిటీ ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఆక్సిజన్ పెట్టుకోవచ్చు, అదంతా ఉంది. ఓకే, నేనేంటంటే ఇదంతా కాదు, ఫస్ట్ పానిక్ అవ్వకుండా ఈ ఏసీ వేసుకోవద్దన్నా సరే వేసుకుందాము, ఫస్ట్ రిలాక్స్ అవుదాం, తర్వాత ఆలోచిద్దాము అనిపించింది. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక్కదాన్నే ఉండేదాన్ని. అందుకే నేను పానిక్ అవ్వకుండా ఫస్ట్ నేను కామ్ అవుదాను రా బాబు అని ఏసీ వేసుకుని అలా పడుకున్నా. ఒక 10-15 నిమిషాల్లో నేను సెట్ అయిపోయారు. ఓకే, సెట్ అయిపోయారు, సెట్ అయిపోయాను, నాకు బాగానే అనిపించింది. మన ట్రూ విల్ అంతే, అయిపోతుంది ఏం కాదు అనుకోవడం. లేదంటే ఒక్కొక్కసారి మొండిగా ఉండకూడదు అండి అలాగా, ఒక్కొక్కసారి అసలు ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేయాలి. మనకు తెలియాలి ఏ సిచ్యువేషన్ లో మనం రియాక్ట్ అవ్వాలి, ఏ సిచ్యువేషన్ లో రియాక్ట్ అవ్వకూడదు అనేది తెలియాలి. తెలుసుకున్నారైతే అప్పుడైతే మా బానే చేశాను రా బాబు, లేకపోతే ఎలా, అందరు పానిక్ అయిపోయే వాళ్ళు అండి. వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళకి స్ప్రెడ్ అయ్యేది. ఓకే, మీ నాన్న వాళ్ళని రానివ్వకుండా దూరంగానే ఉన్నారు కంప్లీట్ గా అండి. అస్సలు నాకు సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా నేను మా డాడీని అస్సలు రానిలేదు, ఎందుకంటే మా ఫాదర్ అప్పటికి చాలా క్రిటికల్ స్టేజ్ నుంచి బయటకు వచ్చారు. ఓకే, సో నేను మళ్ళీ నా వల్ల ఇష్యూ అవ్వకూడదు అనుకున్నా. మా అమ్మ మటుకు నాకు సెకండ్ టైం తోడు. ఓకే.